వైసీపీ దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, గతంలో కమిషనర్ కు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో 90% పనులు పూర్తి చేశారని, మిగిలిన కొద్ది శాతం పనులు ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని, 29వ నిమిషంలో పూర్తి కాని రోడ్లపై వారు నిరసన తెలియజేసి మీడియాతో మాట్లాడారు. जगन गवर्नमेंट जमीन गवर्नमेंट साई रेड्डी वैसी प्रभुत्म मुनपालिटी वाल जीत वस्तु आ रोज क्लीन मूर्ण ना अन्नपूर्ण मरग एक् पड़ते अगर पड़े मरी इध रोग कारण సిగ్గు నాలుగేళ్లు పూర్తవుతున్నా రోడ్లు పూర్తి చేయలేని పరిస్థితి. సిగ్గు నాలుగేళ్లు పూర్తవుతున్నా రోడ్లు పూర్తి చేయలేని వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు రూరల్ లోని 29వ డివిజన్ నందు రోడ్లపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాల ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు నగర మేయర్గా ఉన్నప్పుడు దాదాపు 5600 కోట్ల రూపాయలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది మనందరూ తెలిసిందే. అందులో భాగంగా నెల్లూరు రూరల్ 29వ డివిజన్కి సంబంధించి సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ కాలాలు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, ఈ డివిజన్లో ఉన్న పార్క్ని కానివ్వండి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ముఖ్యంగా ఒకసారి చూసుకున్నట్లయితే వేదాయపులం డైకాస్ రోడ్డు లింక్ రోడ్ వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇవాళ నాలుగేళ్ళు అవుతున్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 90% పూర్తయిన రోడ్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం అందరం ఉన్నామని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలా.